హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మణిమాల వంటిల్లు. నేను మీ మణిమాల. ఈరోజు మీకు చూపించబోయే కర్రీ వచ్చేసి మన అమ్మమ్మలు నాన్నమ్మలు కాలం నాటి చేపల పులుసు. వాళ్ళు ఏ విధంగా కర్రీ ప్రిపేర్ చేసేవారో అదే విధంగా నేను కూడా మామిడికాయ వేసి ఈ కర్రీని ప్రిపేర్ చేశాను. ఇది మామూలు చేప కాదండి, గుడ్డాకు రేయి చేప అంటారు. ఇది చాలా రేయర్గా దొరుకుతుంది. ఈ చేప అచ్చం పులస చేప టేస్ట్లానే ఉంటుంది. దీన్ని ఒక్కసారి టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే అంత టేస్ట్గా ఉంటుందండి. దీన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, ఈ చేపని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి అంతా ఈ వీడియోలో మనం చూద్దాం. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి. ఇలా మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. మేము ఈ చేపల్ని హౌసింగ్ బోర్డ్ ఫిష్ మార్కెట్లో తీసుకున్నామండి. ఇది ఫార్మల్ బ్యాక్ సైడ్ ఉంటుంది. అలాగే విష్ణుశ్రీ హోటల్ కొత్తగా పెట్టారు అమలాపురం వాళ్ళు. దానికి ఆపోజిట్ రోడ్లోనే ఉంటుంది అవతల వైపు. ఇక్కడ చాలా ఫ్రెష్గా ఉంటాయండి చేపలు. అన్ని రకాల చేపలు దొరుకుతాయి. చెరువు చేపలు, సముద్రం చేపలు, గోదావరి చేపలు, పచ్చిరేయులు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయండి. మేము ఈ చేపల్ని కిలో చేపలు తీసుకున్నాము. రెండు చేపలు అయితే వచ్చినాయి. చేపనైతే వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా క్లీన్ చేసి కట్ చేసిస్తారు. కిలోకి 30 రూపీస్ తీసుకుంటారు క్లీనింగ్ చేసి కట్ చేసేయటానికి. ఇది చాలా బాగా నీట్గా క్లీన్ చేసి ఇస్తారండి. వాటిని తెచ్చుకుని మనం ఇంటి దగ్గర వాటర్ వేసి క్లీన్ చేసి కడుక్కుని కర్రీ ప్రిపేర్ చేసుకోవడమే. మేము తీసుకున్న చేపలు ఒక్కొక్క చేప 1/2 కిలో ఉంది. కిలోకి 2 చేపలు అయితే వచ్చాయి. ఈ చేపలు కొన్ని చిన్నగానే దొరుకుతాయి, కానీ ఇవి ఒక్కొక్క చేప 1/2 కిలో ఉండి చాలా పెద్దగా ఉంది. కొవ్వు పట్టి చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుందని చెప్పారు. మేము అందుకే ఈ చేపను తీసుకున్నాము. ఇది అచ్చం పులస చేపలానే ఉంటుందంటండి టేస్ట్. ఇది మీకు ఎక్కడైనా దొరికితే మీరు అందరూ తప్పకుండా ఈ చేపను పులుసు పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఈ చేపను మేము కట్ చేయించుకుని ఇంటికి తెచ్చుకున్నాము. దీన్ని ఏ విధంగా క్లీన్ చేసి నీట్గా శుభ్రంగా ఎలా కడిగి వాష్ చేసుకుని కర్రీ ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూద్దాం. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియోని ఎక్కడ చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు వీడియో అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారా, చేపనైతే పీసెస్ కింద ముక్కల కింద ఈ విధంగా కట్ చేశారు. ఈ చేపకి గుడ్డు చూసారా, కన్ను ఎంత పెద్దగా ఉందో. వీటిని వాటర్ వేసి నీటిగా మనం చేతితో జాగ్రత్తగా కడుక్కోవాలి. ఒక్క విషయం అండి, ఈ చేపకి చిన్న చిన్న ముళ్ళు అయితే బాగా ఎక్కువగా ఉంటాయి. పులుసు అయితే టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది, అచ్చం పులస చేప పులుసులానే. ముళ్ళులైతే మాత్రం చాలా ఎక్కువ ఉంటాయని చెప్పారు, కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందని మేము ఈ ఫిష్ తీసుకున్నాము. మీరు క్లీన్ చేసేటప్పుడు తినేటప్పుడు చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకుని, తినేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుని తినాలండి ఈ కర్రీ తినేటప్పుడు. ఈ విధంగా వాటర్ వేసి నీటిగా శుభ్రంగా కడుక్కుని ఇప్పుడు వాటర్ అంతా వంచుకుని 2 టేబుల్ స్పూన్లు సాల్ట్ వేసి మనం గిన్నెలో వీడియోలో చూపించిన విధంగా ఇలా కలుపుకోవాలి. ఎందుకంటే ముళ్ళులయ్యి చేతికి గుచ్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి. చేపని ఇంటి దగ్గర కట్ చేసుకుంటే గరుకురాడు మీద క్లీన్ చేసుకుని కల్లుప్పు వేసుకుంటాం, కానీ ఇక్కడ మనకి అటువంటి అవైలబిలిటీ లేదు కాబట్టి ఈ విధంగా గిన్నెలో సాల్ట్ వేసి అలా చేయడం వల్ల చేపకి ఎక్కడన్నా జిగురు మట్టి వాసన ఉంటే ఈ విధంగా పోతుంది. వాటర్ వేసి 2-3 సార్లు వీడియోలో చూపించిన విధంగా క్లీన్ చేసుకుని కడుక్కోవాలి. చూసారా, చేప ముక్కల్లోంచి ఆ జిగురు అనేది ఎలా వచ్చిందో. దాని అంతటిని వంచేసి 1-3 సార్లు వాటర్ వేసి నీట్గా శుభ్రం చేసి పక్కన ఉంచుకోవాలి కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి. అంతేనండి, ఫిష్ క్లీనింగ్ అయితే రెడీ అయ్యింది. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి మనకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. క్లీన్ చేసి ఉంచుకున్న చేప ముక్కల్లో 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, 3 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసి పక్కన ఉంచుకోవాలి. మీడియం సైజ్ ఆనియన్స్ని 1-4 తీసుకుని పెద్ద ముక్కల కింద కట్ చేసుకోవాలి. అలాగే 1 మామిడికాయని కూడా చెక్కు తీసి పొడవ చీలికల కింద కట్ చేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిరపకాయలు కూడా తీసుకుని నాట్లు పెట్టుకోవాలి. మామిడికాయ చెక్కు తీసి పొడవ చీలికల కింద కట్ చేసుకోవాలి. 10 వెల్లుల్లి రేకలు అలాగే ఆనియన్స్లో వేసి కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకుని ఈ ఆనియన్ పేస్ట్ని ముందుగా మనం కలిపి ఉంచుకున్న చేప ముక్కల్లో వేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలని, అలాగే 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ను కూడా వేసుకుని కలుపుకోవాలి. అలాగే నేను ఈ పులుసుకి చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండును నానబెట్టుకుని పులుసు తీసుకుని వేసుకుంటున్నాను. అలాగే 1 గ్లాస్ వాటర్ కూడా వేసుకుని వీటన్నింటినీ బాగా మిక్స్ అయ్యేటట్టు గరిటతో ఈవెన్గా అంతా కలిసేలా కలుపుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి.
చివరగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ కూడా వేసి గరిట పెట్టి ఈవెన్గా అంతా మిక్స్ చేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పులుసుని మరిగించుకోవాలి. ఈ విధంగా మరిగినప్పుడు తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న మామిడికాయ చీలికల్ని ఈ కర్రీలో వేసుకుని మిక్స్ చేసుకోవాలి. స్మెల్లగా నాకు ముందుగా పెట్టిన గిన్నె పెద్దదైపోవడం వల్ల నేను వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఉప్పు కారం సరిపోయాయో ఇప్పుడే చూసుకుని వేసుకోవాలి. చూసారా, కర్రీ అయితే ఈ విధంగా పులుసు మరుగుతుంది. ఈ విధంగా గరిట పెట్టి తిప్పకుండా వీడియోలో చూపించిన విధంగా రెండు చేతులతో గిన్నెను పట్టుకుని ఆ విధంగా కలపాలి. చాలా జాగ్రత్తగా తిప్పాలండి. ఈ విధంగా అంతేనండి, మన అమ్మమ్మలు నాయనమ్మలు ఈ విధంగానే చేపల పులుసుని ప్రిపేర్ చేసేవారంట. నేను కూడా అదే స్టైల్లో ప్రిపేర్ చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుందండి. చివరగా కొంచెం కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసి ఒక్క 2 నిమిషాలు మరిగించుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే ఈ గుడ్డాకరే చేపల పులుసు మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుందండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. నేను అందుకే అంత ఖచ్చితంగా చెప్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. చూసారా, ముక్క ఎంత మంచిగా ఉడికిందో. పులుసులో ఆయిల్ ఈ విధంగా తేలే వరకు ఉడికించుకోవాలి. అంతేనండి, మీరు ఈ విధంగా ట్రై చేసి ఈ టేస్ట్ని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి కామెంట్స్ రూపంలో. అంతే, స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక 15 నిమిషాలు మూత పెట్టి దాన్ని పక్కన అలా ఉంచితే ఆ ముక్కకి ఆ టేస్ట్ అనేది పులుసు బాగా పట్టి ఆ మామిడికాయ ఫ్లేవరు అంతా మనకి రైస్లో తినేటప్పుడు చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. చేపల పులుసు వెంటనే తినడం కన్నా 15 నుంచి 20 నిమిషాలు పులుసు అనేది రెస్ట్లో ఉంటే ఆ టేస్ట్ అనేది మనకి చాలా బాగుంటుందండి. ప్లేట్లో వేడివేడి అన్నం పెట్టుకుని చేప ముక్క వేసుకుని కొంచెం పులుసు వేసుకుని మామిడికాయ ముక్క పెట్టుకుని కలుపుకొని తింటే టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మీరు ఈ రెసిపీని ఎక్కడా స్కిప్ చేయకుండా పర్ఫెక్ట్గా పూర్తిగా చూస్తేనే మీకు పర్ఫెక్ట్ టేస్ట్తో పర్ఫెక్ట్గా వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.